సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ నర్సయ్య ఎస్ఏ స్వామి, మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు మరియు మున్సిపాలిటీ కార్మికులకు దాతల సహకారంతో వచ్చిన 100,000 రూపాయల నగదును, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది కరోనా మహమ్మారి వల్ల దుబ్బాక పట్టణంలో కరోనాతో చనిపోయిన తల్లి కొడుకు కుటుంబానికి మరియు అంత్యక్రియల్లో పాల్గొన్న మున్సిపల్ సిబ్బందికి, పలు బాధిత కుటుంబాలకు నగదును, నిత్యావసర సరుకులను వారికి అందజేశారు. అడగగానే సహకరించిన దాతలకు పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రతి ఒక్కరూ రక్షించుకోవడానికి తప్పనిసరి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి కేసుల్లో దుబ్బాకలో రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని, అంతేకాకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించి శానిటైజర్లను తప్పనిసరిగా వాడాలి అన్నారు. అంతేకాకుండా వీరి కుటుంబానికి సేవ చేయడానికి కృషి చేసిన దుబ్బాక నీలకంఠ సమాజం సభ్యులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శేఖర్నే చెప్తావు పక్క వ్యాధి సోకి చనిపోయిన కుటుంబానికి మానవత్వం పరిమళించే విధంగా దుబ్బాకలో 3-4 మిత్రులు, వాళ్ళు నీలకంఠ సమాజం నుండి ఒక సమిష్టిగా ఏర్పాటు చేసుకొని మిత్రులందరి సహాయంతో దాదాపు 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వీళ్ళు తయారు చేసుకుని, నిజంగా ఎత్తులో ఒక కాకి చనిపోతే 100 కాకులు చుట్టుకుంటాయి, ఒక మనిషి కుటుంబానికి మనవంతు ఇతోదిక సహాయం చేయాలని ఒక దిక్సూచిగా దుబ్బాకలో మిత్రులు డబ్బులు వసూలు చేసి వాళ్ళ కుటుంబానికి 90,000 రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు చనిపోయిన రోజు కార్యక్రమంలో పాల్గొన్న సఫాయి సిబ్బంది కూడా వీళ్లకు వాళ్ళ ఇంటికి నిత్యావసర వస్తువులతో పాటు తలా 2,000 రూపాయలు కూడా వీళ్ళు ఇప్పివ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మానవ సేవయే మాధవ సేవ, అంటే దానికి మించింది ఏది లేదు. ఈ ఉన్న తరుణంలో మనం దేవాలయాల కన్నా ఎక్కువ మానవుని సేవ, మాధవ సేవ. దయచేసి మిత్రులందరినీ కోరుతున్నాం, వచ్చే రోజుల్లో చాలా ఇబ్బంది ఉంటుందని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. మీరు